మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆదవ విడత అర్ధాహారం కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం 11 గంటలకు నర్సాపూర్ అడవిలో గల అర్బన్ పార్కులో ప్రారంభిస్తారని రాష్ట అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం నర్సాపూర్లోని అర్బన్ పార్కును వారు పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని రాష్ట అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరిత విప్లవం కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, ఎస్పీలు చందనా దీప్తి, చంద్రశేఖర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు పొద్దున నర్సాపూర్ మెదక్ జిల్లా అర్బన్ పార్కులో ఇక్కడ మొక్క నాటడంతో ఆరవ విడత ప్రోగ్రాము మొదలవుతుంది. మరి వారు రేపు ఇక్కడికి వచ్చి ఈ రీజ్యునేషన్ అంటే ముఖ్యంగా పునరుద్ధరణ ఈ అడవులు ఇంకా బాగా చెంతేరు కావాలని, మరి ఇక్కడ అడవుల ఈ క్షేత్రంలో మొక్క నాటితే ఇవన్నీ కూడా మనం ఫెన్సింగ్ పెట్టిన తర్వాత నేచురల్గా అవన్నీ కూడా పాత రూట్స్ తోని మళ్ళీ మొక్కలన్నీ కూడా మరి పెద్ద చెట్లు అవుతున్నాయి. ఈ విధంగా ఇంకా అడవులు బాగా పెరుగుతే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. వర్షాలు సకాలం పడతాయి. ఎండాకాలం ఎండవేడివి కూడా 46-47 డిగ్రీల వరకు ఎండ వెళ్తుంది. దాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంది. మరి ఇప్పటికే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యము తీసుకున్నది. ఇప్పటి వరకు 5 విడతలలో 182 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరము హరితారంలో 30 కోట్ల మొక్కలు నాటడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మొక్క నాటి కార్యక్రమం మొదలవుతుంది.